కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడవక ముందే హైదరాబాద్ వాసులకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే మరోపక్క వేసవి కాలం రాకుండానే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి నెల ప్రారంభంలోనే హైదరాబాద్ వాసులంతా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల జీహెచ్ఎంసీ అందించే మంజీరా నీళ్లు పూర్తి స్థాయిలో సరఫరా అవ్వక వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు ఎదురవలేదు. అటువంటి సమస్య వస్తుందని తెలిస్తే దానికి ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటువంటి ముందస్తు చర్యలకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయండి అని చెబుతున్నా అవి పూర్తి స్థాయి అవసరాలకు సరిపోవు. వేసవి కాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే పూర్తి స్థాయిలో వేసవి కాలం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రజల కష్టాలు దేవుడికెరుక. సమస్య రాకముందే చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశాము అని అనుకుంటున్నారు.